హలో ఫ్రెండ్ వెల్కమ్ టు పై స్పార్క్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ సెషన్లో మనం డేటా ఫ్రేమ్ అంటే ఏంటి, ఎలా క్రియేట్ చేస్తాము, ఎన్ని విధాలుగా క్రియేట్ చేస్తాము అనేది చూసాము. సో బేసిక్గా డేటా ఫ్రేమ్ వచ్చేసరికి స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్, సెమీ స్ట్రక్చర్డ్ ఫైల్ సిస్టమ్ అంటే జైసన్ ఎక్స్ఎంఎల్ ఫైల్స్ నుంచి కానివ్వండి, స్ట్రక్చర్డ్ ఫైల్స్ అంటే సిఎస్వి ఫైల్స్ ఎక్సెల్ ఫైల్స్ నుంచి కానివ్వండి, ఇని డేటాబేసెస్ అంటే హైవ్ కానీ లేకపోతే కెసాండ్ర కానీ ఏదైనా డేటాబేస్ టేబుల్స్ నుంచి కానివ్వండి, రిలేషనల్ డేటాబేసెస్ కానించి ORC, పాకెట్, యావరో ఇలా ఫైల్స్ డిఫరెంట్ ఫైల్ సిస్టమ్ నుంచి కానివ్వండి, ఆడిటిని కూడా మనం డేటా ఫ్రేమ్గా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇలా డిఫరెంట్ సోర్సెస్ని మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఫైల్ నుంచి డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు, ఎక్సెల్ ఫైల్ నుంచి, ఎక్స్ఎంఎల్ ఫైల్ నుంచి, ఎనీ డేటాబేస్ టేబుల్ నుంచి క్రియేట్ చేసుకోవచ్చు, జేసన్, పాకెట్, దెన్ యావరో, ORC ఇలా ఫైల్స్ నుంచి, ప్లస్ హైవ్, కసాంద్ర ఇలా డేటాబేసెస్ నుంచి కూడా మనం డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకోవచ్చు. ఒక ఆర్డిడీని, ఎగ్జిస్టింగ్ ఆర్డిడీని మనం డేటా ఫ్రేమ్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఈ వీడియోలో డేటా ఫ్రేమ్లో ఉండే బేసిక్ యాక్షన్స్ ఏవైతే ఉన్నాయో యాక్షన్స్ చూద్దాం. సో బేసిక్ యాక్షన్స్ అంటే మనకి మెటాడేటా రిలేటెడ్ కొన్ని యాక్షన్స్ ఉంటాయి, మెటాడేటా రిలేటెడ్. సో ఒక నోట్బుక్ క్రియేట్ చేస్తున్నాను. డేటా ఫ్రేమ్ యాక్షన్స్. సో మనం ఎప్పుడైనా ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకున్నప్పుడు బేసిక్ వ్యాలిడేషన్ వచ్చేసి మెటాడేటా రిలేటెడ్, అంటే కాలమ్స్, డేటా టైప్స్ రిలేటెడ్ మనకి ఒక కొన్ని యాక్షన్స్ ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. సో EMPDF అనే ఒక డేటా ఫ్రేమ్ క్రియేట్ చేస్తున్నాను యూజింగ్ spark.read.csv. నాకు ఇక్కడ CSV ఫైల్ ఉంది, ఇక్కడ ఫైల్ స్టోర్లో టేబుల్స్ ఈ లొకేషన్లో EMP.CSV అనే ఒక ఫైల్ ఉంది. సో మీరు కావాలంటే %FS యూజ్ చేసుకొని ls ఫైల్ ఉందా లేదా వెరిఫై చేసుకోవచ్చు. ఫైల్ స్టోర్ టేబుల్స్ EMP.CSV, ఈ ఫైల్ ఉందో లేదా వెరిఫై చేసుకోవచ్చు. సో ఈ లొకేషన్లో నాకు CSV ఫైల్ ఉంది, దాన్ని యూజ్ చేసుకొని ఫస్ట్ డేటా ఫ్రేమ్ క్రియేట్ చేసుకుంటాను. సో ఆ డేటా ఫ్రేమ్ నుంచి మనం డిఫరెంట్ మెటాడేటా రిలేటెడ్ యాక్షన్స్ చూద్దాం. సో మెటాడేటా రిలేటెడ్, సో ఈ లొకేషన్లో ఫైల్ ఉంది, ఓకే, దెన్ విత్ హెడర్ ఉంది కాబట్టి హెడర్ ఈక్వల్ టు ట్రూ అని ఇస్తున్నాను. ఇన్ఫర్ స్కీమా అంటే మెటాడేటా ఏదైతే కాలమ్స్ ఉన్నాయో డేటాను బట్టి క్రియేట్ చేస్తుంది. సో బేసిక్ యాక్షన్స్ వచ్చేసి డేటాను చూడడానికి మనకి 2 యాక్షన్స్ ఉంటాయి. డేటాను చూడడానికి EMP_DF.show అనేది ఒక యాక్షన్, ఇది టెక్స్ట్ ఫార్మాట్లో డేటా డిస్ప్లే చేస్తుంది, చూడండి, ఓకే. దెన్ HTML ఫార్మాట్లో డేటా కావాలనుకుంటే HTML ఫార్మాట్లో డిస్ప్లే ఆఫ్ EMP ద డేటా ఫ్రేమ్ నేమ్ యూజ్ చేసుకుంటే HTML ఫార్మాట్లో ఇలా టేబుల్ ఫార్మాట్లో డేటా వస్తుంది. HTML ఫార్మాట్లో యూజ్ చేసినప్పుడు మనకుండే అడ్వాంటేజ్ ఏంటంటే ఇలా మన గ్రాఫ్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే, చార్ట్స్, గ్రాఫ్స్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు, ఓకే. ఇది మనకుంటే ఇంకో అడ్వాంటేజ్ HTML ఫార్మాట్లో. లేదు మనకి టేబుల్ ఫార్మాట్ కాబట్టి ఇక్కడ మీకు టేబుల్ ఫార్మాట్లో చూడవచ్చు. ఇవి డేటా రిలేటెడ్ యాక్షన్స్, డేటాని డిస్ప్లే చేయడానికి, డేటాని డిస్ప్లే చేయడానికి. వీటితో పాటు మెటాడేటా రిలేటెడ్, సో మెటాడేటా రిలేటెడ్ కొన్ని యాక్షన్స్ ఉన్నాయి, అవేంటో చూద్దాం. ఇందులోని డేటా ఫ్రేమ్లోని కాలమ్స్ కావాలనుకుంటే లేదా మొత్తం స్కీమా కావాలంటే ప్రింట్ స్కీమా అని ఒక యాక్షన్ ఉంటుంది. సో ప్రింట్ స్కీమా అంటే ఏంటంటే కంప్లీట్గా కాలం నేము, డేటా టైపు, నల్లబుల, నాట్ నల్లబుల అని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇలా ఇస్తుంది. ఇది ప్రింట్ స్కీమా, ఓకే. డాక్యుమెంట్ ఇస్తున్నాను. డేటా ఫ్రేమ్ మెటాడేటా రిలేటెడ్ యాక్షన్స్ ఆర్ యూ కెన్ సే ఫంక్షన్స్, ఓకే. దెన్ ప్రింట్ స్కీమా, సో ప్రింట్ స్కీమా అనేది కంప్లీట్ స్కీమా ప్రింట్ చేస్తుంది. వన్ వచ్చేసి ప్రింట్ స్కీమా కంప్లీట్గా ప్రింట్ చేస్తుంది. ఇంకొకటి కాలమ్స్, కంప్లీట్ కాలమ్స్ అని ఇస్తుంది. దెన్ డి టైప్స్, డేటా టైప్స్ తెలుసుకోవాలంటే డి టైప్స్ యూజ్ చేస్తాము. బేసిక్గా డి టైప్స్ అంటే ఇప్పుడు చూద్దాం. డి టైప్స్, సో డి టైప్స్ వచ్చేసరికి కంప్లీట్గా కాలం నేము, డేటా టైపు, ఏ కాలం నేము, ఏ డేటా టైపు మొత్తం ఇలా ఇస్తుంది, ఓకే. లిస్ట్లో
ఇండివిజువల్ గా కాలం నేమ్ దాని డేటా టైప్ కాలం నేమ్ డేటా టైప్ డి టైప్స్ అంటే కాలం నేమ్ డేటా టైప్స్ ఇస్తుంది ప్రింట్ స్కీమా అంటే కంప్లీట్గా స్కీమా ఇస్తుంది కాలమ్స్ అంటే ఓన్లీ కాలమ్స్ ఇస్తుంది కాలమ్స్ అంటే ఓన్లీ కాలమ్స్ ఇస్తుంది ఇలా లిస్ట్లో మనకి మొత్తం కాలమ్స్ ఇస్తుంది సో వీటితో పాటు స్కీమా అని ఇంకోటి ఉంటుంది మనకి స్కీమా సో స్కీమా ఏం చేస్తుందంటే పైస్పార్క్ స్కీమాగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది అంటే స్ట్రక్ట్ ఫీల్డ్ స్ట్రక్ట్ టైప్ ఇది లిస్ట్లో ఆల్ కాలమ్స్ ఇలా ఇస్తుంది మనకి సో దీన్ని మనం స్కీమా అంటాం స్కీమా వచ్చేసి స్ట్రక్ట్ ఫీల్డ్లో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది ఇవి మనకి మెటాడేటా రిలేటెడ్ యాక్షన్స్ మెటాడేటా రిలేటెడ్ యాక్షన్స్ ఇవి యూజ్ చేస్తాము డేటా రిలేటెడ్ వచ్చేసరికి బేసిక్గా షో డిస్ప్లే బట్ ఇవి ఎక్కువగా ప్రొడక్షన్లో యూజ్ చేయకూడదు ఈటీఎల్ అంటే మన జాబ్స్లో యూజ్ చేస్తే ఏమవుతుందంటే అన్నెసరిగా డేటాని మనం ఫెచ్ చేసినట్టు ఉంటుంది బేసిక్గా మనం యూజ్ చేసేటివి వచ్చేసి కౌంట్ అవి యూజ్ చేసుకోవచ్చు సో ఈ డేటా ఫ్రేమ్ మీద మనం ఇంకా కొన్ని డేటా రిలేటెడ్ సో డేటా రిలేటెడ్ యాక్షన్స్ సో డేటా రిలేటెడ్ యాక్షన్స్ అంటే బేసిక్గా మనం డిస్ప్లే యూజ్ చేస్తాము ఓకే డేటా ఫ్రేమ్ ఇంకొకటి డేటా ఫ్రేమ్ డాట్ షో యూజ్ చేస్తాము దెన్ కౌంట్ కావాలంటే డేటా ఫ్రేమ్ కౌంట్ యూజ్ చేసుకుంటాము సో బేసిక్గా ఏంటంటే టోటల్ రికార్డ్ కౌంట్ ఇస్తుంది అది సో డేటా రిలేటెడ్ ఇవి బేసిక్గా మనం యూజ్ చేస్తాం అంటే డిస్ప్లే హెచ్టీఎంఎల్ ఫార్మాట్లో యూజ్ చేస్తుంది షో టెక్స్ట్ ఫార్మాట్లో యూజ్ చేస్తుంది కౌంట్ కావాలంటే సో ఈఎంపీ అండర్ స్కోర్ డిఎఫ్ డాట్ కౌంట్ యూజ్ చేస్తే నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఎన్ని ఉన్నాయో చూపిస్తుంది ఓకే సో వీటితో పాటు మనకి ఆర్డీడీ లెవెల్లో ఉండే యాక్షన్స్ ఆర్డీడీ లెవెల్లో ఉండే యాక్షన్స్ ఏంటంటే హెడ్ సో హెడ్ అంటే ఏంటంటే ఫస్ట్ రికార్డ్ కూడా ఎలా డిస్ప్లే చేస్తుందంటే రో ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది మనకి రో ఫార్మాట్లో డిస్ప్లే చేస్తుంది దెన్ ఫస్ట్ హెడ్ ఇవన్నీ మనకి రో ఫార్మాట్లో డేటా డిస్ప్లే చేస్తుంది ఓకే వీటితో పాటు టేక్ కూడా ఉంటుంది టేక్ అంటే ఒక 3 రికార్డ్స్ కావాలి మనకి సో ఇవన్నీ డేటా రిలేటెడ్ బట్ రో ఫార్మాట్లో వస్తాయి డేటా రిలేటెడ్ విత్ రో ఫార్మాట్ సో అందులో ప్రైమరీ వచ్చేసి మనకి హెడ్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ రికార్డ్ టేక్ సో టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అంటే టాప్ 2నా 3నా ఎన్ని రికార్డ్స్ కావాలంటే అన్ని యూజ్ చేసుకోవచ్చు సో ఇవి డేటా రిలేటెడ్ విత్ రో ఫార్మాట్లో వస్తుంది డేటా రిలేటెడ్ యాక్షన్స్ విత్ కామన్ ఓకే సో కౌంట్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ రోస్ వస్తే షో టెక్స్ట్ ఫార్మాట్ డిస్ప్లే వచ్చేసరికి హెచ్టీఎంఎల్ ఫార్మాట్లో ఉంటుంది సో ఇవి బేసిక్గా మనం వ్యాలిడేషన్ పర్పస్ యూజ్ చేసుకునే మెటాడేటా రిలేటెడ్ యాక్షన్స్ సో ఇవి కొన్ని చూసాము మనం ఇంకా కొద్దిగా అడ్వాన్స్ లెవెల్లో నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్